అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కవిత అరెస్ట్ తర్వాత కళ్ళు చల్లబడింది ఎవరికి? క్రిమినల్స్ మస్తు అరెస్ట్ అవుతారు. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజాం బతి వరసలు కొడతాడు. ఏమనుకుంటున్నావు? ఇగ్నోర్ చేస్తున్నాము కవిత. కవిత పట్టుకొని ఈసారి మీరు స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్నారా నిజాం ఫ్యాక్టరీ తెరిపిస్తానని? ఆ పంచాయతీ ఎందుకు తెగుతలేదు, ఫ్యాక్టరీలు ఎందుకు నడుస్తలేవు, గోకరాజు గంగరాజు కూడా నడుతామని ఉండే ఆయన కూడా 7-8 ఏళ్ల కింద నేను నడతాను మొత్తం అని. మొన్న ఓడిపోయిన వాళ్ళని ఇప్పుడు దేన్ని చూసి గెలిపించాలంటే కేవలం మోడీ చిత్రాన్ని చూసి మిమ్మల్ని గెలిపించాలి. నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ చెప్పుకుంటే మీకేంది ప్రాబ్లం? మీ విజయానికి ప్రధానమైన భూమిక పోషించిన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది, కానీ పసుపు బోర్డు రాలేదు. ఎక్కడ వస్తుంది అడ్రస్ అయినా తెలుసండి? ఫస్ట్ ఎక్కడెక్కడ ఎక్కువ పడుతుందో అక్కడక్కడ కార్యాలయాలు ఉంటాయి. మరి ఇంత ప్రభావం ఉన్న నాయకుడు తెలంగాణలో ఎందుకు అధికారంలోకి తేవలేకపోయారు బీజేపీ? టీఆర్ఎస్లో పుట్టి పెరిగి లాలన చేసి పెంచుడా కేసీఆర్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని చర్చ జరుగుతుంది. అవి ఎవరో మామూలు వ్యక్తులు అంటున్న మాటలు కాదు. కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రాజకీయాలు చేసే కంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన. ఈ ప్రాంత రైతుల కోసం బోర్డు తీసుకొస్తా, గిట్టుబాటు ధర తీసుకొస్తా, ఒకవేళ అది తేలేని పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడతా అన్నట్టు నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా? నన్ను గుండు అంటాడు, నేను పొట్టోడా అంట. కానీ మీరే, మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు. ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆలోచించుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ధర్మపురి అరవింద్ పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ లీడరే మనకి గుర్తొస్తూ ఉంటుంటారు. అంతేకాదు, ధర్మపురి అరవింద్కి కల్వకుంట్ల కవితకి కూడా ఎప్పుడు వార్ నడుస్తూనే ఉంటుంది. అంతేకాదు, ధర్మపురి అరవింద్కి బీజేపీలో ఉన్న ఇతర నేతలకి కూడా కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది అని మనకి ఎప్పుడు కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ధర్మపురి అరవింద్ పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చేది పసుపు బోర్డు కూడా. ఈ ఎన్నికల్లో, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ను ఓడిస్తాను అని శపథం చేసిన కవిత ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆమె జైల్లో కూడా ఉన్నారు. మరి కవిత అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఏంటి? వచ్చే లోక్సభ ఎన్నికలను బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం ధర్మపురి అరవింద్తో ఈ అన్సెన్సార్లో. ఎస్ అరవింద్ గారు, నమస్తే అండి. అరవింద్ గారు, కవిత అరెస్ట్ తర్వాత కళ్ళు చల్లబడింది ఎవరికి? కవిత అరెస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మాట్లాడితే మేము మాట్లాడినామని చెప్తారు. క్రిమినల్స్ మస్తు అరెస్ట్ అవుతారు. మీరు వేరే లోని 200,000 మంది అరెస్ట్ అవుతారు కదా. మీరు కవిత గారిని గుచ్చి అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తాము. చెప్తే మళ్ళీ మాట్లాడినామని మీరే అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్ ఇష్యూ. అది దేశానికి సంబంధించిన ఎలక్షన్లో ఎలక్షన్ ఇష్యూ అని అంటున్నారుగా. అది మీరు అంటున్నారండి, మేము అనట్లేదు. మీరు వినలేదా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది, బీఆర్ఎస్ కూడా ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది, ఇదంతా ఎలక్షన్స్ అంటూ. లోక్సభ ఎలక్షన్ దేశంలో 543 స్థానాలకి లోక్సభ ఎన్నికలు అవుతుంటే కవిత అరెస్ట్ ఇష్యూ అవుతుందండి. కానీ మీకు తెలంగాణ ఎన్నికలు ముఖ్యమే, మీ నియోజకవర్గ ఎన్నికలు ముఖ్యమేగా. నేను నా నియోజకవర్గం నేను నిలబడుతున్నా కదా, నాకేం ముఖ్యం కాదు. కానీ అదే కవిత మీ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి వెంట పడి ఓడిస్తాము అని అన్నారు. మరి ఆమెను అడగాలని నేనేం చేయాలి దానికి? ఒకసారి ఆ బయట చూద్దాం. కవిత మాట్లాడిన ఒక బయట ఉంది మీ గురించి, ఒకసారి ఆ బయట చూద్దాం. కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నాం, ఇంకొకసారి నా మీద
నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజాం బచ్చేవారు రస్తాలో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు? చెప్పు తీసుకొని నిజాం బచ్చేవారు రస్తాలో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు? చెప్పు తీసుకొని నిజాం బచ్చేవారు రస్తాలో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నావు? సార్ అంటే కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా మాట్లాడారు, ఏం చేయమంటారు అయితే? సో కవిత అరెస్ట్ వెనుక కవిత మాకు ఇప్పుడు రాజకీయాలు లేవు, ఇట్ ఈస్ ఇష్యూ కాదు, ఇగ్నోర్ చేస్తున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంటైర్ పార్టీనే ఇగ్నోర్ చేస్తున్నాము. మీరు కవిత కవిత పట్టుకొని కానీ మీ మీద చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఇటు స్టేట్ ఆఫీస్ కానివ్వండి సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి విధానం కూడా ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే ఉన్నారు? కాదు, లేదు. ఓకే, సభ్యత్వం అంటే ప్రైమరీ మెంబర్లు 20 కోట్ల మంది ఉన్నారు, మోర్ దెన్ 20 క్రోర్స్ ఉన్నారు. పార్టీలో రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి లేవు, ఆయన సభ్యత్వం ఉందా లేదా కూడా మాకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళని. ఎలా ఉంది అసలు నిజామాబాద్ ఎలా ఉంది? ఎందుకంటే ఒకవైపు మీరు ఆల్రెడీ ముందు నుంచి కూడా ఒకవైపు వెళ్తున్నారు, పసుపుబోర్డు కూడా వచ్చిందని చెప్పి కూడా ముందుకు, ఎలా ఉంది అసలు నిజామాబాద్కి సంబంధించి? నిజామాబాద్ విల్ బీ బిగ్ విక్టరీ ఫర్ భారతీయ జనతా పార్టీ, ఫర్ నరేంద్ర మోదీ. ఇవాళ దేశవ్యాప్తంగా మోదీ గారి ఒక వేవ్ నడుస్తూ ఉంది, అదే రకంగా నిజామాబాద్కి వచ్చేసరికి మోదీ గారి వేవ్, దాని తర్వాత రామమందిరం ఇష్యూ కూడా ఇవాళ కొన్ని 100 సంవత్సరాల తర్వాత షార్ట్ అవుట్ అయ్యి ఇవాళ భవ్యమైన రామమందిరం కట్టడం, 370 ఆర్టికల్ తీసేయటం, సిఏఏని ఇంప్లిమెంట్ చేయటం, రానున్న కాలంలో ఎన్ఆర్సీ పాపులేషన్ రెగ్యులేషను మరియు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి ఈ దేశానికి ఏవైతే ఆవశ్యకతలు ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీతోటి అవుతుంది, మోడీ గారితోటి అవుతుంది అన్న నమ్మకం ప్రజలలో ఉండటం, వీటికి తోడు నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి పసుపు బోర్డు కానీ పసుపుకి సంబంధించిన రేట్లు ఆల్ టైమ్ రికార్డులో నడుస్తూ ఉన్నాయి. దీని వెనకాల కృషి ఉంది, మోదీ గారి ప్రభుత్వం కృషి ఉంది, మా కృషి ఉంది. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీకి లభిస్తాయి. కాబట్టి మేజర్ విక్టరీ నిజామాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మీరు నిజంగా అరవింద్ పేరు మీద ఓట్లు అడగబోతున్నారా, లేకపోతే మోడీ రామమందిరం పేరు మీద ఓట్లు అడగబోతున్నారా? మీరు చెప్పండి, ఎట్లా అడగమంటే అట్లా అడుగుతా. మేమేం లేదు, చాలామంది మోడీ కానీ రామమందిరాన్ని తీసుకొని వెళ్తున్నారు, అభ్యర్థి ఏది కూడా అక్కడ చరిష్మ పనిచేయదంటారా? అంటే బీజేపీ మొత్తం ఒక అభ్యర్థిది తీసుకొని ముందుకెళ్తుంది కదా, అది ఏం పనిచేస్తుంది? ఏం పనిచేయదండి, మా నాయకుడు మోదీ. మేము రాజకీయాల్లోకి వచ్చినామే మోదీని బలపరచడానికి, మోదీ పేరు ఎత్తొద్దని మీరెవరండి అనడానికి? మోదీ పేరెత్తది అనట్లేదు, మీరు వ్యక్తిగతంగా ఏం హామీలు ఇస్తున్నారు? లాస్ట్ ఇయర్ కూడా మోడీ ఉన్నప్పటికీ మీరు వ్యక్తిగతంగా పసుపు బోర్డు మీద హామీ ఇచ్చారు. లోకల్ మేనిఫెస్టో, అది ఎలక్షన్ల కంటే ముందు 3 డేస్ బిఫోర్ 5 డేస్ బిఫోర్ మేము రిలీజ్ చేస్తాము. డెఫినెట్గా మాకు లోకల్ అజెండా ఉంటుంది. ఎంపీగా పసుపు బోర్డు ఎంపీ అభ్యర్థిగా తెస్తా అన్నాను, తెచ్చినాము. ఎంపీగా నేను పనిచేసిన దాన్ని బట్టి లాజిస్టికల్ కొన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అదర్ లాజిస్టిక్స్ పైన పనిచేసినాం కాబట్టి ఇవాళ దాని ఇంపాక్ట్ కూడా గ్రౌండ్లో చూస్తూ ఉన్నాము. పసుపు రేట్లు అనుకోండి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనుకోండి, ఇంపోర్ట్ రిడక్షన్ అనుకోండి, ఇవన్నీ కూడా దాని అంశాలు ఉన్నాయి. అవి కాకుండా 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నడుస్తున్నాయి, 2 కేంద్రీయ విద్యాలయాలు అయిపోయినాయి, నేషనల్ హైవేలు 1000 కోట్లు నడుస్తున్నాయి, రైల్వే లైన్లు 1000 కోట్లయి నడుస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అవుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవి అయినాక కొత్త ట్రైన్లు వస్తాయి, ఒక ప్రణాళిక మాకు కూడా ఉంది. మేము కూడా ఏదో 5 ఏళ్ళ కోసం వచ్చి టైంపాస్కి రాలేదండి రాజకీయాల్లో. ఇవన్నీ చేసుకుంటూ ఎవరికి మేము నష్టం చేయలేదు, ఈ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ లేదు. వీ హ్యావ్ రన్ అవర్ 5 ఇయర్స్ ఆఫ్ ఎంపీస్ ఆఫీస్ వెరీ క్లీన్లీ. ఈసారి మీరు ఇవ్వబోతున్న హామీ ఏంటి, ప్రధానమైన హామీ? అది 3-4 డేస్ బిఫోర్ ఎలక్షన్ ఏమైనా ఉంటే చెప్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానండి మీరు హామీ? ఈజీ అండి, అది చాలా ఈజీ. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరుచుకుంటలేదో కూడా చెప్తా మీకు. గోకరాజు గంగరాజు గారికి ఆయనకు డబ్బులు ఇచ్చేసి తీసుకోవాలి, ఆయనను 100 కోట్లు ఎక్కువ రేట్ అడుగు, 100 కోట్లు కమిషన్ కావాలి అందులో మేడంకి. ఇప్పుడు ఆయనకి ఎక్స్ అమౌంట్ ఇవ్వాలనుకోండి,
ఎక్స్ ప్లస్ 100 ఇస్తామో వాపసు ఇవ్వమంటారు, లేదా గవర్నమెంట్ ఆయన టేక్ ఓవర్ చేసుకుంటామంటే మాకు 100 కోట్లు కిక్ బ్యాక్ ఇవ్వమంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మేడం వినండి, మీరు తొందరపడకండి. ఇట్లా 100 కోట్లు అదనంగా అనేసరికి అది ఎవరికి వర్కౌట్ కాదు, ఏ ప్రైవేట్ వాడు రాడు ముందరికి. 66 ఫ్యాక్టరీలు మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు దేశంలో తెచ్చుకున్నాయి లాస్ట్ 5-6 ఏళ్లలో. అది కూడా నేను మీడియాకి ఇచ్చినాను, లిస్ట్ ఆఫ్ 66 ఫ్యాక్టరీస్ కూడా ఇచ్చినాను. దానికి ఫండింగ్ ఏ రకంగా అయింది, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా కోఆపరేట్ చేసినాయి, ఏ రకంగా ఒక ఆధునీకరించి ఈ ఇండస్ట్రీస్ నడుపుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చినాను. అటువంటివి ఏం విజనరీ గవర్నమెంట్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు కూడా రాదు, ఇప్పుడు కూడా ఉంది, వీళ్ళకి కూడా లేదు. ఈ అందరికీ కావాల్సింది పైసలే, ఈ అవినీతి వల్లనే అవి తెరుచుకోవట్లేదు అంతే. అంటే ఈసారి మీరు స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్నారా నిజాం ఫ్యాక్టరీ తెరిపిస్తానని? మీరు ఎన్సిఎల్టీలోంచి మీ ఏదైతే ఉందో పేచి అందులోంచి బయటికి తండి, 4 రోజుల్లో తెరిపిస్తాం. ఇప్పుడు ఎవడైనా, ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా వచ్చి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కోర్టుకు పోయి అక్కడ పంచాయతీ తెలుసుకోమంటే ఎవరు ముందుకు రారండి? ఆ పంచాయతీ ఎందుకు తెగుతలేదు, ఫ్యాక్టరీలు ఎందుకు నడుస్తలేవు? గోకరాజు గంగరాజు కూడా నడుపుతామనే ఉండే, ఆయన కూడా 7-8 ఏళ్ల కింద నేను నడుపుతాను మొత్తం అని, ప్రైవేట్ పరంగా మొత్తం తీసుకుంటామని 10 ఏళ్ల కింద అన్నాడు. ఇలా షేర్ అమ్ముకుంటుందికి 100 కోట్లు ఎక్కువ అడుగుతారు, ఎట్లిస్తారండి? ఇవాళ టుడే నరేంద్ర మోడీకి 400 సీట్లు దాటేది ఎందుకండి? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అవినీతి లేకపోవడం. అరవింద్ గారు, ఈ 5 ఏళ్లలో మీరు నిజామాబాద్కు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఏం చెప్తి కదా, ఏం చేశారు? ఇప్పుడే చెప్పినా కదండి, ఇప్పుడే కొన్ని హైలైట్స్ ఇచ్చిన మీకు. ఇప్పుడే నేను పసుపు మీద చేసిన లాస్ట్ 4 ఇయర్స్, అందులో 2 ఏళ్ళు అయితే కోవిడ్లో పోయింది, ఏ రకంగా లాజిస్టిక్స్ మీద పని చేసినాము, పసుపు బోర్డు తీసుకొచ్చినాము, 6-7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాము, 2 కేంద్రీయ విద్యాలయాలు కట్టినాము, నేషనల్ హైవేస్ ఎక్స్పాన్షన్ 1000 కోట్లు నడుస్తూ ఉన్నాయి, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అవుతూ ఉన్నది. మరి ఇన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6300 కోట్లు ఉన్నాయి, 70,000 ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి, 70,000 సుకన్య సమృద్ధి లోన్ అకౌంట్లు ఉన్నాయి, 800,000 మందికి మీకు 4 లక్షల రూపాయల తక్కువ ధరలో జీవన బీమా ఉంది, 7 లక్షల ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ పథకాలు లబ్ధిదారులు ఉన్నారు. ఈ రకంగా అందుకనే నరేంద్ర మోడీ ఈజ్ గోయింగ్ టు గ్రౌండ్ లెవెల్ అనే స్కీమ్స్కి వెళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ పట్టం కడతా ఉన్నారు. రూపాయి అవినీతి లేకుండా కోరట్లలో మిమ్మల్ని ఎందుకు ఓడించారు? సరేనండి, మేము దానికి కారణాలు మీరు విశ్లేషణ, నేను పెద్ద విశ్లేషించుకోలేదు, కష్టపడ్డాము. మీరు విశ్లేషించారు, కొన్ని ఛానళ్ళు చెప్తాయి కాంగ్రెస్ డబ్బులు వంచిండు అంటారు, బీఆర్ఎస్ డబ్బులు వంచిండు అంటారు, కొందరు ఏమంటారు అంటే నాకు అక్కడ ఇల్లు లేకపోవడం అంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కొరుట్ల పీపుల్. మేము రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా 16,000 వచ్చిన ఓట్లు ఈసారి 62,000 వచ్చినాయి మాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇతరులు కూడా మారుతారు. రైట్, ప్రసాద్ క్వశ్చన్ అడగాలి. ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు కానీ బండి సంజయ్ కానీ ఇలాంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఓటమి చెందారు, మొన్న ఓడిపోయిన వాళ్ళని ఇప్పుడు దేన్ని చూసి గెలిపించాలి అంటే కేవలం మోడీ చిత్రాన్ని చూసి మిమ్మల్ని గెలిపించాలి? అది ప్రజలు నిర్ణయిస్తారండి, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు పారాచూట్ లీడర్స్ పైన ఎక్కువగా ఆధారపడ్డారు అని అంటున్నారు. ఎక్కువ మంది బయట నుంచి వేరే పార్టీల నుంచి తెచ్చుకున్న లీడర్స్కు టికెట్లు ఇచ్చారు ఈ లోక్సభ ఎన్నికల్లో. ఏరు కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, బీఆర్ఎస్? బీజేపీ. వేరేవా పార్టీలు? రంజిత్ కాంగ్రెస్ లో వేరే పార్టీలు చూసి మీరు వాటి వెనక నడరకండి. మీకంటూ ఒక సిద్ధాంతం ఉంది, మీకు ఒక చరిష్మా ఉంది, అలాంటప్పుడు మీ పార్టీలో ఎదిగిన లీడర్ కాకుండా వేరే పార్టీల నుంచి ఎందుకు మీ పార్టీలో? మంచి పేరు ఉంటే అందరిని కలుపుకుంటామండి, ప్రజలలో మంచి అభిప్రాయం ఉంటే మేము తీసుకుంటాము. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎవరు లేరని? అరే ఎక్కువ పాపులర్ నాయకుడు ఎవరైనా వస్తారంటే తీసుకుంటారండి, కొత్త జాయినింగ్లు చేసుకోవాలి కదా, తీసుకుంటాము, ఇస్తాము. అంటే నేను మా పార్టీ ఎట్లా రన్ చేయాలనో, మా ఎలక్షన్ ఎట్లా గెలవాలనో మీ దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మాకు. కానీ అనుకుంటున్నారు కదా ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి? ఎవరు అనుకోవట్లేదండి, అందరూ మంచి పాపులర్ అభ్యర్థులు రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ శ్రేణులు అందరూ, మోడీ గారు అభిమానులందరూ, ప్రజలందరూ కూడా పాపులర్ అభ్యర్థి ఉంటే ఇక్కడ బాగుంటుంది. కేంద్ర నాయకత్వాన్ని చూసే ఓట్లు వేస్తున్నప్పుడు వేరే పార్టీ నుంచి లోకల్ లీడర్స్? నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లం. వై ఆర్ యూ బాదర్డ్?
బీజేపీలో తొలి నుంచి కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరగలేదా? మీ బీఆర్ఎస్, మీ కేసీఆర్ క్యాబినెట్ లో ఎవరు ఉండే? టీఆర్ఎస్ లో పుట్టి పెరిగి లాలన చేసి పెంచుండ కేసీఆర్. అందుకే కదా ఆ పార్టీని మీరు విమర్శిస్తూ వచ్చారు. అంటే ఎదుట పార్టీని చూసి మీరు వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను కాదు కదా. నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ చెప్పుకుంటే మీకేంది ప్రాబ్లం? నేను అన్నది అదే, లోకల్గా స్థానికంగా టికెట్ నాశించిన నేతలు కాకుండా పారాచూట్ నేతలు. అరే సార్, పాపులారిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందో విన్నింగ్ ఇస్ క్రైటీరియా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మిమ్మల్ని సైద్ రెడ్డికి ఏ క్రైటీరియాతో ఇచ్చారు? అతను మీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్. నేను ఇయ్యలేదండి టికెట్స్. ఐమ్ టెలింగ్ అవర్ పాలసీ మాట్లాడుతున్నాను. మీ పాలసీ? నేను నల్గొండలో నేను సర్వే చేసుకోలేదు, సైద్ రెడ్డి గారితో నేను మాట్లాడలేదు. పార్టీ నిర్ణయం. మీ పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడి మీద కేసు పెట్టాడు, మీ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు 14 మంది మీద కేసులు పెట్టారు అప్పుడు. ఇదే సైద్ రెడ్డి. మీరు పార్టీ ప్రెసిడెంట్ అడగాల, పార్టీని అడగాల. నీ హౌ కెన్ నిజామాబాద్ ఎంపీ ఆన్సర్ దాట్? పాలసీ వైజ్ అంటే మాట్లాడతాం కానీ మీరు కేవలం నిజామాబాద్ ఎంపీగా మాత్రమే కాదు, రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి. ప్రభావితం చేయడం వేరు, నిర్ణయాలు చేయడం వేరు. ప్రభావితం చేయడం వేరు. నరేంద్ర మోడీ అమెరికాలో కూడా ప్రభావితం చేస్తున్నాడు. అది టికెట్లు ఇస్తాడా? కానీ అక్కడ ఓట్లను తెచ్చుకోగలుగుతారు కదా. అమెరికాలో ప్రభావితం చేసేది ఇండియాలో. ఆయన పాపులారిటీ, ఆయన పాపులారిటీ, ప్రజలు ప్రభావితం అవుతున్నారు. ఇండియన్సే కాదండి అక్కడ ఉన్నది, ఎన్ఆర్ఐలే కాదు, అమెరికన్స్ కూడా ప్రభావితం అవుతున్నారు, జర్మన్స్ కూడా ప్రభావితం అవుతున్నారు. నరేంద్ర మోడీ గారి వల్ల సనాతన ధర్మానికి కూడా ప్రభావితం అవుతున్నారు. ఆయన ప్రభావము ఇటువంటి నాయకులు నా భూతో భవిష్యత్. మరి ఇంత ప్రభావం ఉన్న నాయకుడు తెలంగాణలో ఎందుకు అధికారంలోకి తేవలేకపోయారు బీజేపీని? స్టేట్ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కదండి, ఇక్కడ సభల్లో పాల్గొన్నారు కదా, ప్రచారం చేశారు కదా, ఇస్తారండి. ఓట్లు పెరిగినాయి కదా, ఓట్లు పెరిగినాయి కదా. కానీ అనుకోని నాయకులు అందరూ గెలిచారు, ఖచ్చితంగా గెలుస్తారన్న నాయకులు ఎందుకు ఓడిపోయారు? అధ్యక్షుడు మార్పు అంటే బండి సంజయ్ మార్పు. ఆయన చేసింది ఎప్పుడు జూన్లో ఆయన టర్మ్ అయిపోయింది చేసిండ్రు. ఆ తర్వాత నుంచి పార్టీ గ్రాఫ్ తెలంగాణలో కొంత పడుతూ వచ్చింది అని అన్నారు. నేనైతే అనలేదు, నేను ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా అదే అడగండి. మరి ఏ రకంగా ఉంది? అంతకుముందు నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను, బండి సంజయ్ అయినాక గెలిచిన ఎలక్షన్లు ఉన్నాయి, ఓడిన ఎలక్షన్లు ఉన్నాయి, జాయినింగ్స్ కొన్ని చోట్ల అయినాయి, చాలా చోట్ల జాయినింగ్స్ కాలేదు. ఆయన టర్మ్ అయిపోయింది, తీసేశారు. సీనియర్ నాయకుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సీనియర్ నాయకుడికి ఇచ్చారు. కానీ బండి సంజయ్ అయిపోయి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. కానీ ఎలక్షన్స్కి ముందు జరిగిన పరిణామం కదా. ఒకవేళ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండుంటే ఇంకొక 15-20 సీట్లు తెలంగాణలో గెలిచిండుండేది బీజేపీ అని ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు సంవత్సరం అయినాక ఎందుకు నడుస్తుందండి చర్చ? ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది కదా, సంవత్సరం కూడా కాలేదు ఎలక్షన్స్. నడిపిస్తూ ఉంటారు, అది నిజమా? నేను నమ్మను. టర్మ్ అయిపోయింది, తీసారు. ఓకే, ఒక్కడనే తీయలేదు, దేశంలో చాలా మంది తీసారు, ఆయన కూడా తీసారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది? పెరిగింది కదండి, ఒక సీటుపై 8 సీట్లు వచ్చినాయి కదా, ఓటు శాతం పెరిగింది కదా. అంటే తెలంగాణ రాజకీయాలను చక్రం తిప్పేంత స్థాయిలో లేకపోవడానికి కాదు, ఫస్ట్ నుంచి బీజేపీనే కావాలంటే మీ ఇంటర్వ్యూస్ కూడా, గత ఇంటర్వ్యూస్ కూడా నేను తీసి మరీ చూపించమంటే చూపిస్తాను. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చక్రం తిప్పేది మేమే రాసిపెట్టుకోండి అని అన్నారు. మేము గెలుస్తామని చెప్పకపోతే ఓడిపోతామని చెప్తామా? చెప్తాము, ఆబ్వియస్గా చెప్తాము. నా జాగాలో నేను బాగానే చేసుకున్నాను కదా పర్ఫార్మెన్స్, నా పార్లమెంట్లో బాగానే ఉంది కదా. అవతల పార్టీలకు ఎన్ని వచ్చినాయో మాకు కూడా అన్నీ వచ్చినాయి. కానీ ఒకటి, ఐఎమ్ హ్యాపీ విత్ నిజామాబాద్ పీపుల్స్ వర్డిక్ట్, ఎంటైర్ పార్లమెంట్ సెగ్మెంట్ పీపుల్స్ వర్డిక్ట్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్. ఆర్గనైజేషన్గా అసెంబ్లీ లెవెల్లో ఓటు శాతం బాగా పెరిగినప్పుడు ఆర్గనైజేషన్గా బాగా బలపడ్డట్టు లెక్క. కానీ ఒకటి, తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకరంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకరంటారు, కామన్గా బీజేపీ కనిపిస్తుంది, ఎవరెవరు ఒకటి? అసలు నిజంగా ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి టైం వేస్ట్ చేసుకోనండి. కానీ అలాంటి మాట్లాడుతుంది ఒక పార్టీ అధ్యక్షుల స్థాయిలోనో మరో పార్టీలో ప్రభావం, ఆయనకి వేరే పని లేనట్టు స్థాయిలో ఉన్నవాళ్ళు ఆయనకు వేరే పని లేనట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందని కూడా చర్చ నడుస్తుంది. నడుస్తుందా? నడుస్తుంది కదా, అమ్ముకుంటున్నారా? ఇప్పుడు రంజిత్ రెడ్డికి అమ్మేసుకున్నారని నడుస్తుంది, మళ్ళీ అటు ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించారని నడుస్తున్నది. నిజమేనా? అమ్ముకుంటున్నారా? అన్ని నడుస్తున్నాయి, చర్చ నడుస్తుందని చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారా?
మాకు టైం లేదండి కాంగ్రెస్ పార్టీ గురించి, మేము ఎందుకు ఆలోచిస్తామండి? మీ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది కదండి, ఆల్రెడీ జితేందర్ రెడ్డి అదే ఆరోపణ చేశారు కదా పార్టీలో టికెట్ల గారుగా రావు. ఆయన ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి. అరవింద్ గారు ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే అది ఏదో ప్రజలు లేకపోతే సామాన్య వ్యక్తులు చేస్తున్న రంజిత్ రెడ్డిని ఎందుకన్నా అంటే, రంజిత్ రెడ్డి 800 కోట్ల మక్క స్కామ్ చేసాడు పోల్ట్రీ కోసం. అప్పట్లో నేను మాట్లాడినాను, మక్కది ఎప్పుడైతే అమ్మడానికి ఆక్షన్లు పెడతారో గవర్నమెంటు, 25 లక్షల క్వింటాల్ ఒక లాటు, 50 లక్షల క్వింటాలదో లాటు, 30 లక్షల క్వింటాలదో లాటు ఎందుకండి? చిన్న వ్యాపారులు వచ్చి పాల్గొనొద్దా ఆక్షన్లో? తక్కువ రేటు కమ్మి, ఎంఎస్పీ కంటే తక్కువ రేటు కమ్మినరు ఎందుకండి? 800 కోట్ల స్కామ్ అది రంజిత్ రెడ్డిది, బీఆర్ఎస్ పార్టీది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి స్కామ్లు, బ్లాక్ మార్కెట్ ఆఫ్ ప్యాడీ రైస్. అప్పుడు మాట్లాడినా మేము ఎందుకు తక్కువ, ఎందుకు ఎక్కువ పెద్ద లాట్లు పెడుతున్నారు? మరి కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి దాని మీద ఎందుకు ఒక ఎంక్వైరీ వేయట్లేదు? చేస్తారండి, అన్నీ బయటకు వచ్చినప్పుడు చేస్తారు, 1 బై 1 అన్నీ బయటకు వస్తాయి. ఈ సంస్థలకు కూడా ఇట్లాంటి క్రిమినల్ చాలామంది ఉన్నారు దేశంలో, సంస్థ ఒకటే కదా, చేస్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని చర్చ జరుగుతుంది. అవి ఎవరో మామూలు వ్యక్తులు అంటున్న మాటలు కాదు, పార్టీలో ప్రభావితంగా ఉన్నటువంటి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు ఉన్నారు, వాళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారు అని. నిజమా? ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మీరు టచ్లో ఉన్నారా? రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ని కూల్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? చూడండి, కాంగ్రెస్ పార్టీ దేశ ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం అధికారంలో ఉందా? ఫస్ట్ టైం ఉందా చెప్పండి సార్? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం. సరే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అధికారంలో ఉంది, ఫస్ట్ టైమా? మాట్లాడరు? అవును, కాదు కాదు కదా. ఎందరు ముఖ్యమంత్రులు ఉన్నారండి ఒక్కొక్క టర్మ్లో, ఎందరు ఉన్నారు చెప్పండి. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు పక్కన పెట్టండి, మళ్ళీ 9 నుంచి 14, రాజశేఖర రెడ్డి 89 నుంచి 94, 80 స్వాతంత్రం నుంచి 83 దాకా ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మారుతాడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. సో ఇప్పుడు మారబోతున్నారని అంటారా? అరే అది వాళ్ళకి తెలుస్తాడండి, మేము ఎట్లా చెప్తాము? వీ డోంట్ రన్ కాంగ్రెస్. అదే వాళ్ళ పార్టీలో తీసుకున్న అంతర్గత నిర్ణయాల ద్వారా ముఖ్యమంత్రి మారితే వేరు, అది వాళ్ళు. కానీ మహారాష్ట్రలో లాగా ఏక్నాథ్ షిండేలు పుట్టుకుని వస్తే బీజేపీ నేతలతో టచ్లో ఉంటారు. అది కదా, ఏక్నాథ్ షిండేలు పుట్టుకొచ్చినంటే ఏక్నాథ్ షిండే పుట్టుకు ఎందుకు వచ్చిండండి? బాల్ ఠాకరే ఇంటర్వ్యూలు చూస్తారా? నేను చూసిన, నేను చూసుకుంటూ పెరిగిన వాడిని. కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రాజకీయాలు చేసే కంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన, అది ఒక ఐడియాలజీ పార్టీది శివసేనది. ఆయన కొడుకు పోయి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే పార్టీలో ఉంటారా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారా? ఉండరు, అది వాళ్ళ తప్పు. ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారు, ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారంటే నువ్వు ఐడియాలజీకి వ్యతిరేకంగా పోయినప్పుడు పుట్టుకొస్తారు మరి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓడి మిగిలిండు సార్, నిన్న జిందాల్ వేయండు, మొన్న దీవరా వేయండు, అంతకుముందు చవాన్ వేయండు, రేపు కమల్నాథ్ పోతారట, మనీష్ తివారీ పోతారట, ఆయన పేరేందో మనీషో మనోజ్ తివారో, ఆయన పంజాబ్ ఎంపీ, ఉత్తరప్రదేశ్లో చాలామంది వెళ్ళిపోయినరు. మమతా బెనర్జీ కాంగ్రెస్ ఆమె, శరద్ పవార్ కాంగ్రెస్ ఆయన, సో తెలంగాణ శ్రీనివాసు కాంగ్రెస్ ఆయన, ఈ శ్రీనివాస్ కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్లో పోయిండు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఇంటర్వ్యూ సరిపోవు, ఎంతో సరిపోవు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలోకి రాబోయే రోజుల్లో రావడానికి అది వాళ్ళు చెప్పాలి సార్. అంటే మీరే కదా ఇప్పుడు లెక్కలు చెప్పారు, గణాంకాలు చెప్పారు. అరే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పినండి, గణాంకాలు ఏం చెప్పలేదు మీకు. ఏం గణాంకాలు చెప్పినా? అంటే పలానా రాష్ట్రంలో ఏమేమి జరిగింది, ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు, తప్పు చెప్పినా? తప్పు చెప్పినా? అంటే తమిళనాడులో 3200 రోజు జమానాలా చిదంబరం బయటికి పోయి వచ్చినోడే, కర్ణాటకలో నాయకులు వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినారు. సో అయితే ఒకటి అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎక్కడి నుంచి పోయాడు? ఆ లిస్ట్లో ఆ లిస్ట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కాంగ్రెస్ వినండి ఒకరు అంటున్నారు. వినండి, కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో కొన్ని దశాబ్దాల నుంచి ఉందని, ఉండని రాదు, మీకే ప్రాబ్లం ఏంది, ఉండని రట్లే. సో తెలంగాణ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రావడానికి కొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు అనేది నిజమని అంటారు?
అది మీకు తెలవాలి, ఆనేటోళ్ళకి తెలవాలి. ధర్మపురి అరవింద్ గారికి తెలుసు. నేను రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులు పక్కన పెడితే మిత్రుడు, మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటా. అంటే ఆయన పక్కకున్న వాళ్ళు కోరుకుంటారు లేదా నాకు తెలియదు కదా. బిగ్ బ్రదర్ అంటూ మొన్న బీఆర్ఎస్ నేతలు అన్నారు కదా, కలిసిమెలిసి తిరిగారు, కరచరణాలు చేసుకున్నారు, ఆలింగనాలు చేసుకున్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అంటూ బీఆర్ఎస్ నేతలు అన్నారు. దానికి రేవంత్ రెడ్డి ఇచ్చుకోవాలి ఆన్సరు. అన్నది రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ వాడు, బీజేపీ గురించి కదా ఆరోపణలు చేస్తున్నది. బీజేపీతో టచ్లో ఉన్నారు అని కదా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఎవరితో టచ్లో ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి జవాబు. సో ఆయన ముఖ్యమంత్రి కాకంటే ముందు గంటలు గంటలు మాట్లాడుతుంటాం మేము రేవంత్ రెడ్డితో. ఏం మాట్లాడుతుండేవారు? ముచ్చట పెట్టుకుంటుంటే అరవింద్ గారు ఆయన కొన్ని సలహాలు ఇస్తుండే, మంచి హుషారు కేసు రేవంత్ రెడ్డి, కొన్ని సలహాలు ఇస్తుండే, మంచి కొన్ని నచ్చుతుండే వాడుకుంటుంటే. నచ్చను వదిలేదు. మీ పార్టీకి ఏం సలహా ఇప్పుడు మాట్లాడుతున్నారు? పర్సనల్గా చెప్తారండి. రేవంత్ రెడ్డితో ఇప్పుడు మాట్లాడలేరా? సీనియర్ పొలిటీషియన్ కదా, నథింగ్ రాంగ్. అరవింద్ గారు ఇప్పుడు అవకాశం వస్తే మాట్లాడతాం. ఏమి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మాట్లాడారా? అవకాశం లేదు, రాలేదు, అవకాశం రాలేదు. వస్తే మాట్లాడతాం, ఇక్కడ ఎదురుపడితే మంచిగా కార్డియల్గా కలుస్తాము. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా జిల్లాలో వచ్చి మీటింగ్లు పెడతా ఉన్నారు, మేము పోతున్నాం, అటెండ్ అవుతున్నాము. బీఆర్ఎస్ తోటి అట్లా ఈక్వేషన్ లేకుండే మా కార్యకర్తలని బీఆర్ఎస్ నాయకులు చాలా ప్రాబ్లమ్స్ నా మీదనే ఇన్నిసార్లు అటాక్ చేశారు. మా ఇంట్లో ఇంటి లోపలికి పోయి అటాకులు చేసిండ్రు. కార్యకర్తలని పీడీ కేసులు పెట్టి పీడీ యాక్టులు పెట్టిండ్రు, దొంగ కేసులు పెట్టిండ్రు, దౌర్జన్యాలు చేసిండ్రు, పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు, దుబాయ్ పెట్టుకుని పోనీయలేదు. ఇట్లాంటివి చేసిన వాళ్ళకి ఇవాళ జైళ్లలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉసురుదలిగా ఉన్నారు. ఓకే, ఉసురుదలిగా ఉన్నారు. మీ విజయానికి ప్రధానమైన భూమిక పోషించిన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది, కానీ పసుపు బోర్డు రాలేదు. ఎక్కడ వస్తుంది అడ్రస్? ఏమైనా తెలుసా మీకు? మోడీ గారికి తెలుస్తుంది అండి. అది అంటే మీరు చోట ఎందుకు వస్తుంది? మీరు ఇచ్చిన హామీ నేషనల్ బోర్డు అండి, నేషన్ వైడ్ వస్తాయి ఆఫీసులు. మీరు ఇచ్చిన హామీ కాబట్టి తెలంగాణకి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? తెలంగాణ కూడా వస్తుంది. పసుపు ఎక్కడెక్కడ ఎక్కువ పడుతుందో అక్కడక్కడ కార్యాలయాలు ఉంటాయి. కానీ ఇప్పటిదాకా దాన్ని పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? దట్ విల్ రన్ యాజ్ పర్ మోడీ గవర్నమెంట్ స్పీడ్, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఆలోచన బట్టి అది నడుస్తుంది. ఎలక్షన్ల కోసం నడవదు కదా. ఈ ప్రాంతానికి అవకాశం ఉందా? టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం నడవదు మోడీ గవర్నెన్స్. తెలంగాణలో కూడా వస్తుంది. తెలంగాణకి నిజామాబాద్కి ఫైసిస్ బోర్డునే, ఫైసిస్ బోర్డునే తీసుకొచ్చిన వాడిని తెలంగాణ మన నిజామాబాద్కి పసుపు బోర్డు క్రియేట్ చేయడంలో కీలక పాత్ర ఉన్నోడిని నా ప్రాంతానికి కార్యాలయం తీసుకున్నా అండి. ప్రమాణమైన కార్యాలయం చెప్పగలుగుతారా? తీసుకొస్తానని గట్టిగా హామీ 100% చెప్తా, 100% చెప్తారండి. అరవింద్ గారు, దానికి కంటిన్యూషన్ క్వశ్చన్, మీరు 2019 బిఫోర్ ఎలక్షన్స్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారు 100 డేస్లో తెస్తా అని. ముందే తెస్తుంటే కరోనా మీ కంట్రోల్ ఉంటే ఆపేది ఉండే మీరు. అయితే ఇప్పుడు మీరు నిజాం కంట్రోల్ చేయగలరా చెప్పండి? నిజామాబాద్ కి పసుపు బోర్డు తీసుకురాలేదు, ఇట్స్ ట్రూ. గెజెట్ పంపుతా, మీ నెంబర్ ఇవ్వండి, రాష్ట్రపతి ఉత్తర్వు రాజపత్రం పంపిస్తా, చూసుకోండి వచ్చిందా లేదా పసుపు. నేను నన్ను క్వశ్చన్ అడగనివ్వండి, మీరు అడిగే క్వశ్చన్ నేను నన్ను ఒప్పుకోమంటది మీరు రండి. అడగనివ్వండి, మీరు మీరు పసుపు బోర్డు కంటే మెరుగైన స్పైసెస్ బోర్డు క్వశ్చన్ అడుగుతారు, నేను ఇట్లా జవాబులు ఇస్తా. మళ్ళీ ఇదే అహంకారం అరవింద్ కంటే. పసుపు బోర్డు గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అరవింద్ గారు రాసి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది రాకపోతే నేను ఈ ప్రాంత రైతుల కోసం బోర్డు తీసుకొస్తా, గిట్టుబాటు ధర తీసుకొస్తా, ఒకవేళ అది తేలేని పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడుతా అన్నాడు. నేను అడుగుతున్న ధర్మపురి అందరు, నీ పేరులోనే ధర్మం ఉంది తప్ప నీ బుద్ధిలో ధర్మం లేదు. నువ్వు అధర్మపురి ధర్మ అరవిందు అని చెప్పి నేను సూటిగా నీ మీద ఆరోపణ చేస్తున్నా. ఆరోపణ చేస్తుంటే అరవింద్ గారు
నువ్వు గుండు కొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, కడగొడతారు. నీ గుండుకు పంగనామాలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు. మరి బోర్డు 2 రోజుల్లో తెస్తా అన్న నువ్వు 2 రోజులైనా మీరు 20 నెలలైనా తేలేదు కదా. ఇవ్వబడి ఇష్టం ఆంది అంటే వీళ్ళకి చదువు వస్తుందా చదువు రాదా? అది అరవింద్ గారు. రెండోది రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా? పసుపు స్పెల్లింగ్ వస్తుంది రేవంత్ రెడ్డికి? నేను అడగలేదు, మరి మీరు అడిగారా? వస్తుంది, నేను అడుగుతున్నా. చూస్తాడు కదా ఇంటర్వ్యూ చూపెట్టండి. ఎప్పుడైనా పసుపు స్పెల్లింగ్ వస్తుందా? పసుపు ఎన్ని నెలలు పడుతుందో తెలుసా? ఏదో వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి, నన్ను గుండు అంటాడు, నేను పొట్టోడా అంట, అవన్నీ అయిపోయినాయి. ఇవాళ ముఖ్యమంత్రి అయింది, ఎందుకు ఇప్పిస్తున్నారు? అయిపోయిన ముఖ్యమంత్రి పోనీయండి, ఆయన ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆయనకి ఏం తెలుసు అండి పసుపు గురించి? అలా ప్రభుత్వం అలా పార్టీ లేదా? ఆయన అనే 2 పార్టీలలో ఉన్నాడు ఆయన. ఆ 2 పార్టీలే ఏలింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా 2014 వాళ్ళకు. ఆ 2 పార్టీలే ఏలినాయి, ఆయన పార్టీలే ఏలినాయి, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ. ఎందుకు వెళ్ళే బోర్డు మరి? ఏమన్నా పనిచేసిండా? రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఒక ఉద్యమకారి లాగానే చూస్తాము. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ చూపెట్టాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి. మీరు 6 గ్యారంటీలు ఎట్లా ఇచ్చారు 6 గ్యారంటీలు? మీ విజన్ ఏంది? వేర్ ఇస్ ద ఇన్కమ్? హౌ విల్ యూ ఇంప్రూవ్ ద ఇన్కమ్? ఎట్లా చేస్తావు? ఇవాళటి వరకు స్పష్టత లేదు, ఇవాళ 6 గ్యారంటీలు అడ్రస్ లేదు. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటా, ఎప్పుడు ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా అని రాసిచ్చిన మేనిఫెస్టోలా? ఏ హామీ అమలు చేస్తాడు? ఎన్నడు చేస్తాడు? పైసలు ఎట్లా తెస్తాడు? పవర్ ఎట్లా తెస్తాడు? ఇన్కమ్ ఎట్లా పెంచుతాడు? కాళేశ్వరం అప్పులు ఎట్లా తీరుస్తాడు? ఇవన్నీ తెలిసి కూడా గాలికి మాటలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ టీవీ ఛానళ్ళకి ప్యాకేజీలు మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ, బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని తురుకోళ్ళకి అందరికీ పంగనామా పెట్టిండ్రు. అందరు అటు షిఫ్ట్ అయిపోయారు. కేసీఆర్ మునిగిండు. ఇవాళ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఒక్క నయా పైసా క్లారిటీ ఉందా? వేర్ విల్ యూ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్? గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు. గుజరాత్ మోడల్ అధ్యయనం చేసిండు ఆయన, చేసిండా? ఇండియా టుడే కాన్క్లేవ్ అడిగిండ్రు ఎట్లా మీ విజన్ ఏంది తెలంగాణ అంటే? రాచకొండ అంటాడు, 50,000 ఎకరాలు అంటాడు, కొత్త టౌన్షిప్ అంటాడు, రియల్ ఎస్టేట్ మాట్లాడుతుంది. అరే తెలంగాణ ఆధ్యాయం ఏందండి? తెలంగాణ ఏం ఆధ్యయనం చేశారు? వాట్ ఈస్ యర్ విజన్? వాట్ ఈస్ యర్ విజన్ ఫర్ ఇరిగేషన్? వాట్ ఈస్ యర్ విజన్ ఫర్ అగ్రికల్చర్? వాట్ ఈస్ ద విజన్ ఫర్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ రేవంత్ ఫర్ హెల్త్? వేర్ ఈస్ ద విజన్? హౌ విల్ యూ ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్? 6 పక్కకు పెట్టారు, 400 ఉన్నాయి అలా మేనిఫెస్టోలా. ఎంఎస్పి కంటే 500 అదనంగా తీసుకుంటా అన్నాడు. మళ్ళీ కోదన్ రెడ్డి గారిని ముందర పెట్టేసి మార్కెట్లో రేట్ లేకపోతే ఇస్తాము రాగానే 100 రోజులైనాక ఇంప్లిమెంట్. 100 రోజులైనాక కోడ్ వస్తుందని తెలియదా? తెలుసు కదా రేవంత్ రెడ్డికి, మీకంటే నాకంటే ముందే తెలుసు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు చెప్పండి, దానికి కోడ్ అడ్డం రాదు. హౌ విల్ యూ జనరేట్ మోర్ ఇన్కమ్? సంవత్సరానికి 2-3 లక్షల కోట్ల అదనంగా కావాలి, ఎట్ట తెస్తావు? ఆల్రెడీ అదే కదా, అన్నీ లేకుండా తెలంగాణ పరిశ్రమలు ఆల్రెడీ వస్తున్నటువంటి రాష్ట్రం, కానీ గతంలో కొంత దుబారా జరిగింది. దుబారాను అరికట్టినట్లయితే ఇన్కమ్ ఉండే అవకాశం ఉంది. 100 రోజుల్లోనే పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడే 100 రోజులు దాటింది, ఇప్పుడే కూడా పరిశ్రమలు పక్కన. నేను పరిశ్రమలు అంటలేను కదా, మీ గ్యారంటీలు అంటున్నా. పరిశ్రమలు నేను ఎందుకు అంటున్నా అండి? ఇళ్ళతో ఏడైతుంది పరిశ్రమలు? 78 ఏళ్ళు ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు? చేయలేరా? ఎట్లా చేస్తారు? వాళ్ళు చెప్పాలి కదా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు. లెక్కలే తీసుకుంటాం కదా ఈ వాగ్దానాలు ఇన్ని కావాలని. మీ మేధావులు, మీలాంటి మేధావులు లెక్కలు వేసుకొని 2 లక్షల కోట్లు కావాలని చెప్పారు కదా, ఎట్లా జనరేట్ చేస్తాడు 2 లక్షల కోట్లు? ఓకే, రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? ఉండాలని కోరుకుంటాం మిత్రుడిలాగా. ఉంటారా లేదా నాకే తెలుస్తుందండి. అంటే బీఆర్ఎస్ లాంటి నేతలు నేను అడిగితే ఆయన 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 ఉండాలి, హామీలన్నీ నెరవేర్చాలి. ఎట్లా నెరవేర్చుతాడు? ఒక్క హామీకి పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు? శ్వేతపత్రాలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి రాలే కదా. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ఉందా మేనిఫెస్టోలో?
కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే అరవింద్ గారు ఏ హామీలైనా ఏ ప్రభుత్వమైనా ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు. సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ బాగా వెనకేసుకుంటారు రేవంత్ రెడ్డి. నేను వెనకేసుకుని రావట్లేదు. ఒకవేళ నేను మాట్లాడా కాంగ్రెస్ పార్టీని బాగా వెనకేసుకుంటున్నారు నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు. ఇక ఇంకొక పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం కూడా విమర్శించాల్సిన అవసరం. నేను సైద్ధాంతిక పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే విమర్శిస్తూ ఉంటుంటాను. ఏంటంటే ఆన్సర్ చెప్తా, మేనిఫెస్టోలు మేము కూడా రాస్తాం. ఈ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ పోవాలంటే ప్రధానమంత్రి కార్యాలయము మొత్తం ఎక్స్పర్ట్స్ అందరు కూర్చొని ఎకనామికల్గా వయబుల్గా ఉంటుందా లేదా చేయగలుగుతామా లేదా అని కేంద్రం నుంచి వచ్చినాకనే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. గాలికి మాట్లాడం, గాలికి మాట్లాడితే మోసం చేసినట్టు పబ్లిక్. మీ మిత్రుడు నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ ఇన్క్లూడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్టర్ సైంటిఫిక్ అనాలిసిస్. ఇదేంది గాలికి నడుస్తుంది ఈ పార్టీ? నువ్వు ఇచ్చిన హామీలకి పైసలు ఎక్కడి నుంచి తెస్తావు అంటే ఏలటి వరకు సపోర్ట్ లేదు. మీరేమే వెనకేసుకుంటున్నారు. అరవింద్ గారు, మీ మిత్రుడు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను మీరు అన్నారు, కానీ ఎలక్షన్ల తర్వాత మిత్రుడు చెడు కోరుకుంటామా? అదే అదే, కానీ మీరే మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు. అట్లా జరిగే అవకాశం, అట్లా జరిగే అవకాశం తెలంగాణ ప్రాబ్లం, తెలంగాణకు ప్రాబ్లం అది. ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆలోచించుకోవాలి. అభద్రతా భావం ఎందుకు ఆయనకి? అంటే మీ పార్టీ ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఏమైనా ఉందా? స్వయంగా కాంగ్రెస్ నాయకులు మంత్రులే అంటున్నారు. మాకు ఏం అవసరం లేదండి, మాకు ఉన్నాయి 8 సీట్లు, మేము ఏం చేసుకుంటాం? ఏదో బయట లెక్కలు వస్తున్నాయి, బీఆర్ఎస్ నుంచి కొంతమంది, కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకొని ఇంకేదో మహారాష్ట్ర టైప్ గవర్నమెంట్, మహారాష్ట్ర టైప్ ఆఫ్ లో మహారాష్ట్రలో నేను చెప్పిన మీకు ఒక పెద్ద ఐడియాలజికల్ మిస్టేక్ చేసిండ్రు, వెళ్ళిపోతారు కార్యకర్త, ఓటర్లు కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అట్లా 48 సీట్లలో 44-45 గెలుస్తాయి అంటారు. మీ సర్వేలు చెప్తున్నాయి, మీ ఛానళ్ళ సర్వేలు. ఎందుకు ఓటర్లు కూడా వెళ్ళిపోతారు. బాల్ఠాకరే పెట్టిన పార్టీ కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసే కంటే ఆత్మహత్య చేసుకుంటా అన్న బాల్ఠాకరే పార్టీ అది. మీరు కాంగ్రెస్ తోటి కలిసి మొత్తం లూటీ చేస్తే ఎట్లా ఉండదు పార్టీ. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అరవింద్ ఫోన్ ఎప్పుడన్నా ట్యాప్ అయిందా? మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? అది ఏమో ఏమేమి విన్నారో ఏందో, ఈ ట్యాపింగ్ లేదో, వివరం ఏందో, ఆ ప్రభాకర్ రావు అంట. ఎడబేటి ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయినట్టు చేసిండని లెక్క కాదు. అరవింద్ గారు, తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? 10కి పైన వస్తాయి సార్. నేను చెప్తున్నా, డిసెంబర్లో 4-6 అనుకున్నాము, జనవరిలో 6-8 అనుకున్నాము, మార్చిలో 8-10 అనుకున్నాము, ఇప్పుడు చెప్తున్న 10 పైన వస్తాయి. కాంగ్రెస్ విల్ స్ట్రగుల్ టు విన్ ఈవెన్ ఇన్ సౌత్ తెలంగాణ. ద వేవ్ ఈజ్ టూ స్ట్రాంగ్. ఇండియా వాంట్స్ మోదీ ఫర్ అనదర్ టర్మ్ ఆర్ మేబీ 2 టర్మ్స్ అండ్ హీ ఈజ్ అ పర్ఫార్మర్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎవరినైనా అడగండి మోదీకే ఓటేస్తామంటారు. ఆల్టర్నేట్ లేదు సార్, ఆల్టర్నేట్ లేదు. ఆల్టర్నేట్ లేకపోవడమే మీకు బలం పెరిగింది అనుకోవాలా? అది కూడా బలమే. రాహుల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండాలన్నట్టు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉండాలని మేము కోరుకుంటా ఉంటాం. కోరుకోవడంలో తప్పేముందండి సార్? మీ కుటుంబంలోనే 3 ఉన్నారు, 3 పార్టీలు. మీ నాన్న డాడీ ఏ పార్టీ సార్? బీఆర్ఎస్. ఆయన ఒప్పుకోడు, అయిపోయాడు, ఆయన రిటైర్ అయిపోయాడు. కానీ నేను రాజకీయాల్లో మా చెప్పి మంచి పని చేసిండ్రు. నేను రాజకీయాల్లోకి రాకంటే ముందే ఆయన కాంగ్రెస్ వదిలేసిండు, అని బీఆర్ఎస్లోకి పోయిండు. కాంగ్రెస్ వదిలేలే ఆయన, అది కూడా చెప్తున్నా మీకు. కాంగ్రెస్ వాళ్ళు తరిమేసిండ్రు ఆయన, తరిమేసిండ్రు. నా కుటుంబం ఎందుకండి? నా కుటుంబంలో మా నాన్నగారు రిటైర్ అయిపోయినరు. నేను బీజేపీలో నాకు మోదీ మీద అభిమానంతో చేరినాను. మరి ఆడ మీ పక్క రాష్ట్రంలో లేరా? ఇద్దరు పార్టీలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు 2 పార్టీలలో? వేరే రాష్ట్రాలలో లేరా? శరద్ పవార్ కుటుంబంలో లేరా? రాజశేఖర రెడ్డి కుటుంబంలో లేరా? ఓకే, మస్తు మంది ఉన్నారు తెలంగాణలో. నేను నిర్ణయాలు తీసుకునే అధికారంలో లేను, ప్రభావితం చేసే స్థానంలో ఉండొచ్చు కాక అన్నారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో మీరు ఉండాలని ప్రయత్నం చేశారా? ఉంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు?
ఆ అవకాశం వచ్చినప్పుడు చేసి చూపిస్తా. ప్రయత్నించలేదు అవకాశం కోసం? ప్రయత్నం చేస్తే వచ్చేది కాదండి. బీజేపీలో మోదీ గారి లీడర్షిప్లో ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. ఏ గల్లీలో ఏమవుతున్నది కూడా ప్రతి ఒక్కటి తెలుసు దానికి. ఎవ్రీథింగ్ హీస్ అవేర్ ఆఫ్. ఒకవేళ తెలంగాణలో ఏ నిర్ణయ లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా బీజేపీ విషయంలో, అంటే రాష్ట్ర నాయకత్వ విషయంలో? ఓపెన్ అంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. ఒక సౌత్ తెలంగాణ మా రెండు మూడు జిల్లాలు తప్ప ఎక్కడ జాయినింగ్లు చేసుకోలేదు, పార్టీని పెంచుకోలేదు, పార్టీని బలపరచలేదు. చెప్పినా ఇంతకుముందే చెప్పినా కదా, మాకు సీట్లు కూడా ఎక్కడ వచ్చినాయి, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలోనే వచ్చినాయి. 8లో 7 ఆదిలాబాద్ నిజామాబాద్ తెలుస్తలేదా? క్లియర్ ఇట్ ఇస్ ఫ్రంట్ ఆఫ్ ఆన్ ద స్క్రీన్ ఉంది కదా. చేసుకోవాలి, పార్టీని ప్రభుత్వంలోకి తేవాలంటే మొత్తం 13 జిల్లాలలో పార్టీని పెంచాలి, 17 లోక్సభలలో పార్టీని పెంచాలి. మరి అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు నాకైతే తెలుసు సార్. ఇప్పుడు నా జాగా, నేను ఎంపీని, నా జాగా నేను చేసుకున్నా. అంటే రిపీర్ ఉద్యోగం ఇప్పిస్తే మొత్తం పెద్ద పెద్ద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో బీజేపీ చాలా ప్రభావాన్ని చూపించింది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఎక్కడ కూడా ఇక్కడ కనిపించలేదు. అర్బన్ ఏరియాల్లో బీజేపీ చాలా ప్రభావితంగా ఉంటుంది అని అన్నారు, కానీ అలాంటి ప్రభావం ఎందుకు హైదరాబాద్లో కనిపించలేదు? పార్టీ స్టేట్ లీడర్షిప్ షుడ్ ఆన్సర్ దట్. మీరు అడగలేదా? మేము ఎందుకు అడుగుతామండి? హౌ కెన్ ఐ క్వశ్చన్ సంబడి? అలా ఆన్సర్ మీరు అడగండి పోయి. కానీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పైన ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు కేంద్రానికి, నా అధ్యక్షుడిగా నా బాధ్యతల నుంచి తప్పించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు అని అన్నారు. సో బండి సంజయ్ పోయి మస్తు రోజులు చాలా విషయాలు నేను అనేది అది కాదు. అంటే చాలామంది బీజేపీ ఎదుగుదలకు అధ్యక్షుడి స్థానంలో ఉన్న వారి నిర్ణయాలు ఉపయోగపడటం లేదు, ఒంటిద్దు పోగొట్లతో వెళ్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు నేను నిజామాబాద్కే పరిమితం అని మీరు అన్నారు. ఊహాజనికమైన క్వశ్చన్ నుంచి బయటపడండి, ఊహాజనికమైన క్వశ్చన్ నుంచి బయటపడండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాము. ఏం పెద్ద ఇలా దాపరికం ఏమున్నది? ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు, దుబాక గెలిచినాము, జిహెచ్ఎంసీలో మంచి పర్ఫామ్ చేసినాము, హుజూరాబాద్లో గెలిచినాము, మునుగోడు ఓడిపోయినాము, నాగార్జునసాగర్ ఓడిపోయినాము, జిహెచ్ఎంసీలో గెలిచినాము, కానీ ఇతర మున్సిపాలిటీలు మొత్తం ఓడిపోయినాము. జాయినింగ్లు ఒక చోట అయినాయి, చాలా చోట్ల కాలే. బండి సంజయ్ది మంచిది ఉంది, చెడుది ఉంది, టర్మ్ అయిపోయింది, తీసేసారండి. దానికి ఓ పెద్ద మీరు భూతద్దం పెట్టి చూస్తారు ఎందుకు? బండి సంజయ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఉంటాడా? తీసుకుపోయి మళ్ళీ నేషనల్ జనరల్ సెక్రటరీ చేశారు కదా. ఆయన చేసిన కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉందని తీసుకుపోయి నేషనల్ జనరల్ సెక్రటరీ చేసిండ్రు. ఏం ఊరికే గుచ్చి 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 పాపం ముస్లింలు బకరాయిండ్రు. ఎందుకు? బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ పోయింది కదా కవిత లోపలికి. జర్నలిస్ట్లే అన్నారు, ఛానల్లే అన్నాయి. ఇప్పుడు జైలుకి పోయింది కదా మేడం, జైలుకి పోయింది కదా. మరి ఇప్పుడు కవితను జైలుకి పంపడానికి జర్నలిస్టులు కారణం కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నది జర్నలిస్టులు కాదు, మీరే నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఇప్పుడు పోయింది కదా లోపలికి, పాపం మీలాంటి ఛానళ్ళ వల్ల ముస్లింలు బక్రాయారు. ఎలా అంటే కవితని జైలుకి పంపించింది జర్నలిస్ట్ల బీజేపీనా? అరే మీరు బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అప్పుడు అప్పుడు వేయలేదు జైల్లో అని చెప్పి ఒకటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది మీరే. దాని వల్ల చేస్తే చేసారు, కానీ అది ఎందుకు చేసారు మీకే తెలవాలి. పాపం ముస్లింలు బక్రాయినరు. ఆ కాంగ్రెస్ కొట్లాడేది లేదు, పెట్టేది లేదు బీజేపీతో. ఈడీ గురించి మాట్లాడింది, సిబిఐ గురించి మాట్లాడింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు మొన్న. అవునండి, ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్నప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. అదే నేను మీడియా కాదు, దేనికైనా డెకోరం మెయింటైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన పేగులు తీసుకొని తిరుగుతా అంటుండు, ముఖ్యమంత్రిగా పేగులు వేసుకొని తిరుగుతా అంటుండే. అట్లా మాట్లాడతారు. మొన్న కవిత అయినప్పుడు ఒక మాట అన్నారు, కేసీఆర్ ఓడిపోవడానికి ఇది లాంగ్వేజ్ కూడా ఒక కారణం. ఓకే, ఏ లాంగ్వేజ్ ఆయన వాడిన భాష? ఏ లాంగ్వేజ్ కూడా నేనే చెప్పాలా మీకు? ఆయన వాడిన భాష, ఆయన అహంకారము, ఆ ధోరణి ఒక కారణం. ఇప్పుడు వచ్చి పేగులు వేసుకొని తిరుగుతా అంటే, అంటే బీఆర్ఎస్ ఆయన ముక్కలు ముక్కలు చేస్తా అన్నాడు, ఈయన పేగులు వేసుకొని తిరుగుతా అంటే బీఆర్ఎస్ రియలైజ్ అయిందని అనుకుంటున్నారా? ఇక బీఆర్ఎస్ రియలైజ్ అయితే ఎందుకు కాకపోతుంది ఇప్పుడు? ఓకే, నేను ఒక మాట అంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అన్న మాటను విన్నారా? ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తుంది, లేదా మోడీ వచ్చిన తర్వాత ఈడీ వస్తుంది, కానీ ఈసారి రెండు ఒకేసారి వచ్చాయని రేవంత్ రెడ్డి అని అన్నారు, మీ దోస్తి, మీ ఫ్రెండ్. ఒక ముఖ్యమంత్రి ఉన్నాయన ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతే మంచిది.
మరి రాజకీయ పార్టీ అధినేతలు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే జర్నలిస్టుల ఛానళ్ళకి టైం పాస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అండ్ ఛానళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. హీఈస్ నాట్ హియర్ ఫర్ ఎంటర్టైనింగ్ ఛానల్స్. మీరు 400 హామీలు ఇచ్చారు, 6 మేజర్వి ఇచ్చిండ్రు, పైసలు ఎడకెళ్ళి తెస్తారు చెప్పండి, ఎట్లా జనరేట్ చేస్తారు ఇన్కమ్ చెప్పండి. గుజరాత్ మోడల్ హంబీ కర్నా హే క్యా కరే మోదీజీ బతావ్. అంటే మొన్న బడ్జెట్లో చూపించారు కదా రూపాయి రాక రూపాయి పోక అని, రూపాయి ఎలా వస్తుందో రూపాయి ఎలా వెళ్తుందని మొన్న బడ్జెట్లో చూపించారు కదా, ఆ ప్రింట్లన్నీ కూడా అందరికి 200,00,000 కోట్లు ఎట్లా తెస్తారు చెప్పిండా చెప్పిండా. ఇయ్యలటి వరకు క్లారిటీ లేదా ఆయనకి, నేను పేగులు వేసుకొని తిరుగుతా, ఇంకేమో వేసుకొని తిరుగుతా. ఇవి కాదు సార్, ప్రజలకి ఏం చేస్తారు మేము మోడీ పోడీ అని ఎందుకు చెప్తామండి, ఏం చేసిండో కూడా చెప్తాం మేము, మీ ఛానల్లో కూడా చెప్పినా, కొన్ని హైలైట్స్ చెప్పినా. $800 కోట్ల మక్క స్కామ్ చేసిన ఆయనకు తెచ్చి చెవిల టికెట్ ఇస్తేవి, ఆయనకు మల్కాజ్గిరి ఇచ్చినట, ఆయనకు బిజినెస్ పార్ట్నర్ మీద నిలబడడం ఆయనకి ఇష్టం లేదట, ఆయనకు ఇక్కడ ఇస్తారట, ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తారట. సో మల్కాజ్గిరిలో ఏం జరగబోతుంది, ఇటు రాజేందర్ అక్కడ నుంచి ఈజీగా గెలుస్తాడు రాజేందర్ అన్న, ఈజీగా గెలుస్తాడు. ఈసారి ధర్మపుర అరవింద్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మంచి మెజారిటీ ఉంటుంది సార్. అసెంబ్లీలోనే మాకు ఈక్వల్గా వచ్చినప్పుడు, ఇప్పుడు మోదీ గారి కలుస్తుంది, రామ మందిరము రాముడు ఆశీర్వాదం కలుస్తుంది, మాకు పసుపు బోర్డు కలుస్తుంది, పసుపు రేట్లు కలుస్తాయి, అవినీతి లేకుండా నడపడం కలుస్తుంది, ఆరోపీలు ఎక్కడ ఏ పార్లమెంటో లేవు అన్ని ఆరోపీలు నా దగ్గర నడుస్తున్నాయి, కేంద్రీయ విద్యాలయాలు రెండు ఒకటి ఓపెనింగ్ అయిపోయింది, ఇంకోటి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగు, ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి. ఇంకా పసుపు అయితే ఇది మొదలైంది అని చెప్తున్నాం మీ ఛానల్ ద్వారా, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఓన్లీ 30 to 35% ఆఫ్ ఎక్స్పోర్ట్ ఈ పరిస్థితి ఉంది, రేట్లది 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నది టర్మరిక్ బోర్డు టార్గెటు. పసుపు రేటుని మళ్ళీ బంగారం రేటుకి తీసుకొచ్చే బాధ్యతతోటి పనిచేస్తామని చెప్తున్నాం మీ ద్వారా, అవకాశం కూడా కనబడుతుంది నాకు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, ధర్మపుర అరవింద్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కుమారుడిగా ఉన్నారు, రాజకీయాల్లోకి ఏదో నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తి కాదు, రాజకీయాల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో నేను నా నియోజకవర్గానికే పరిమితం అంటే ఎవరు కూడా నమ్ము. సో ధర్మపురి అరవింద్కి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే చేయబోయే మార్పండి, ఫైనల్ క్వశ్చన్. సార్ మా నాన్నగారు నిర్ణయం చేయరు మా పార్టీలో ఏం చేయాలనో, మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్న గురువు ఆయన్నే అని చెప్తా. మాకు మోదీ గారు ఇన్స్పిరేషన్ అయినా రాజకీయాల్లోకి రావడానికి, మేము నేర్చుకుందంతా మా నాన్నగారి దగ్గరనే. బట్ డి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేయరు కదా. అదే నేనంట, మీకు మీకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఇమీడియట్గా మీరు తీసుకొచ్చి ఆ బాధ్యతని నిర్వర్తిస్తా, సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మపుర అరవింద్ గారు, ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అంశాంశాల్లో పార్టిసిపేట్ చేసి రాష్ట్ర రాజకీయాలపైన దేశ రాజకీయాలపైన చాలా విషయాలు మాట్లాడినందుకు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గత ఎన్నికల కంటే పూర్తి మెజార్టీతో గెలుస్తాము, రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 పైగా సీట్లలో ఎన్డీఏ గెలవబోతోంది అని ధర్మపురి అరవింద్ చెప్తూ ఉన్నారు. ఇవి ధర్మపురి అరవింద్తో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.